గజం భూమి కేవలం 5500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సలార్ ను చూస్తే బాలీవుడ్ కు ప్యాంట్ తడుస్తుందా? సౌత్ నుంచి వచ్చే సినిమాలు బాంబేను గజ గజ వణికిస్తున్నాయా? ఎస్ అనే చెప్పాలి. సినిమా ఇప్పుడు సౌత్ ఇండియా గుప్పెట్లోకి వచ్చేసింది. యాక్షన్, థ్రిల్లర్, ఎమోషనల్ ఏ కథ తీసుకున్నా బాలీవుడ్ పూర్తిగా సౌత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రభాస్ నటించిన సలార్ రిలీజ్ను చూసి బాలీవుడ్కి చెమటలు పట్టాయి. అందుకే ఆల్ ఇండియా బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాను వేగంగా ముందుకు తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర నార్త్ వర్సెస్ సౌత్ ఫైట్కి తెరలేచింది. బాక్సాఫీస్ విన్నర్ ఎవరు అనే ఉత్కంఠకు తెరలేచింది. బాక్సాఫీస్ దగ్గర ఫైటింగ్కు దిగబోతున్న ప్రభాస్ షారుఖ్ ఖాన్లలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారన్న ఛాలెంజ్లు కనిపిస్తున్నాయి. రెండు సినిమాల ట్రైలర్లు ఇప్పటికే సినిమా ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తున్నాయి. ఇక సౌత్లో సలార్ స్పీడ్ మామూలుగా కనిపించడం లేదు. లక్షల్లో టికెట్లు అమ్ముడిపోయాయి. ఇప్పటికే థియేటర్ల దగ్గర యాజమాన్యాలు పోలీసులను కాపలా పెట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో సలార్ సవ్వడి ముందు డంకీ ఏమవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పఠాన్, జవాన్ రెండు హిట్లతో షారుఖ్ జోరు మీద ఉన్నారు. డంకీతో ఈ ఏడాది మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని కలగంటున్నాడు. మున్నాబాయ్, ఎంబీబీఎస్, లగేరా హోమ్, మున్నాబాయ్, త్రీ ఇడియస్, సంజు వంటి సినిమాలతో పాపులర్ అయిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ షారుఖ్ తాజా సినిమా డంకీకి దర్శకుడు. రాజ్ కుమార్ హిరానీ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇదే టైంలో రెండు వరుస ఫ్లాప్లతో మళ్ళీ వస్తున్న ప్రభాస్ ఈసారి బలమైన స్కెచ్ వేసుకున్నారు. బాలీవుడ్కు చెమటలు పట్టించిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు దర్శకత్వం వహించారు. దీనికి తోడు మలయాళంలో తోపు యాక్టర్గా ఉన్న పృథ్వీరాజ్ ఈ సినిమాలో విలన్గా కనిపించబోతున్నారు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఫైట్ బలంగానే కనిపించే వీలుంది. ఎలా ఆలోచించినా సలార్ బలంగా కనిపిస్తున్నాడు. సలార్ స్పీడ్ ముందు డంకి వెనకడుగు వేస్తుందనే అంచనాలు కూడా తెర మీదకు వచ్చాయి. బాలీవుడ్లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. షారుఖ్ కంటే ప్రభాస్ను చూసేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో సలార్ బాలీవుడ్కు చెమటలు పట్టిస్తుందని చెప్పక తప్పదు. సలార్ కొడితే బాలీవుడ్ దిమ్మ తిరగడం ఖాయమంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. షారుఖ్ డంకీని డిసెంబర్లో విడుదల చేస్తామని తొలుత యూనిట్ భావించినా ఇంత తొందరగా విడుదల చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఎవ్వరి అంచనాలకు అందని విధంగా సలార్ వేగంగా వచ్చేస్తోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ ఖాయమని తెలియడంతోనే డంకీ యూనిట్ అప్రమత్తమైంది. సలార్ కంటే ముందే డంకీని విడుదల చేయాలని డిసైడ్ అయింది. అందుకే సలార్కు ఒక్కరోజు ముందు డంకీని థియేటర్లోకి వదలాలని భావించింది. డిసెంబర్ 21వ తేదీన డంకీ విడుదలవుతుంటే డిసెంబర్ 22వ తేదీన సలార్ రిలీజ్. దీంతో డంకీ వర్సెస్ సలార్ ఫైట్ క్లియర్ అయింది. నిజానికి బాలీవుడ్కు కథలు కరువయ్యాయి. కొంతకాలం నుంచి బాలీవుడ్ పూర్తిగా సౌత్ ఇండస్ట్రీ పైన ఆధారపడుతోంది. మొన్న షారుఖ్ హిట్ కొట్టిన జవాన్ కూడా సౌత్ ఇండియా కథనే. అంతకుముందు పుష్ప ఆల్ ఓవర్ ఇండియాను ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు డంకీ మాత్రం పూర్తి బాలీవుడ్ మేడ్ ఫిలిం. ఇటు సలార్ ప్యూర్గా సౌత్ ఇండియా ఫిలిం. దీంతో ఫైట్ బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియాగా మారింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఎవరి దమ్ము ఎంత అని తేలాల్సి ఉంది.